Outer ring road ku, atu itu vistarinchuna, a nioskwarka, bangaru batu and chapavachu. Veganga abhurudhi chendutunna e segment lo, intavaraku gulabi party, janda ekraled. Vacha yendukalaina, kachitanga galavalani, BRS different vihamto, mundukavilatodi. Congress BJP kuda, gilipukosam praetnal chestnai. Intaki, a nioskwarkam kadenta chuda. Maheshwaram, Rangareddy jillalo, hot cake kulanta assembly sthanam. Outer ring road ku rendu vaipula vistarinchundatam nagaraniki kootavitu dooramlone undadanto veganga abhivruddhi chendutondi ikkadi rajakeeya netalu udyogulu prabhutvaniki kuda ee niyojakavargam bangaru bothu lantidane talk nadustondi aithe maheshwaramlo intavaraku gulabi party neruga gelavaledu gata ennikallo congress nunchi vijayam sadinchina sabitha indra reddy tarvati parinamallo brs lo cheri kcr cabinet lo mantriga konasagutunnaru deento ee sari elagaina niyojakavargamlo gulabi janda ekaraveyalani గట్టి పట్టుదలతో సబిత వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబిత ఇంద్రా రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది గులాబీ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ కేడర్ను కూడా తన వైపుకు తిప్పుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు ముఖ్యమైన కేడర్ గులాబీ గూటికి వచ్చేయడంతో నియోజకవర్గం మొత్తాన్ని ప్రభావితం చేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయారు బడింగ్పేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు BJP నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అందేల శ్రీరాములు యాదవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంచి దూకుడుగా వెళుతున్నారు హిందుత్వ ఎజెండాతో మహేశ్వరంలో కాషాయ ఎజెండా ఎగురవేయవచ్చని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు అయితే గులాబీ దళం కాషాయ సేన ప్లాన్కు విరుగుడు మంత్రం ప్రయోగిస్తోంది అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ప్రాంతాలు కలగలిసిన మహేశ్వరం నియోజకవర్గంలో పాగా వేయడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ దేవాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది దేవాలయాల అభివృద్ధికి 8 కోట్లు మంజూరు చేయించారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రభుత్వ నిధులే కాకుండా సొంతంగా భారీ మహేశ్వరుడు విగ్రహాన్ని ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి ఆమె మార్పు చాటుకున్నారు బంజారా గిరిజనులను తమ వైపు తిప్పుకోవడానికి సంతు సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు దేవాలయాల అభివృద్ధి చెరువుల సుందరీకరణ ప్రభుత్వ పథకాలు తమను గట్టెక్కిస్తాయని గులాబీ నేతలు భావిస్తున్నారు మంత్రిగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కలిసి తనను గెలిపిస్తాయని సబిత భావిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఆలయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి కాంగ్రెస్ కు కేడర్ ఉన్న నాయకత్వం లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బంగారు బాతు లాంటి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ ఖాతాలో వేసుకుంటుందో చూడాలి